హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య అందరు కూడా ప్రకృతిలో లేదంటే ఆయుర్వేదం వారు అందించే రకరకాల ఆకులకి ప్రాముఖ్యతను ఇచ్చి ఉపయోగిస్తున్నారు కానీ కొన్ని ఔషధ గుణాలున్న ఆకుకూరలు మనకి ఎక్కడంటే అక్కడ దొరకవు కదా రైతు బజార్లో కొన్ని చోట్ల సంతల్లో కూడా ఎక్కువ పాలకూర పుదీనా కొత్తిమీర గోంగూర తోటకూర ఇలా మనకి రోజూ దొరికే ఆకుకూరలు మాత్రమే ఉంటాయి కానీ పునర్నవ గుంటగలగరాకు మునగాకు ఇలాంటివి మనకి చాలా తక్కువ దొరుకుతాయి ఊర్లలో అయితే మనకి దొరుకుతాయి కానీ సిటీస్లో ఉండే వాళ్ళకి దొరకడం చాలా కష్టం కదా మెహదీపట్నం రైతు బజార్లో పిల్లర్ నెంబర్ ఎయిట్ దగ్గర వీళ్ళు ఆకుకూరలన్నీ చాలా ఫ్రెష్గా అమ్ముతున్నారు చూసారు కదా ఎంత ఫ్రెష్గా అమ్ముతున్నారో ఇది వచ్చేసి పునగంటి ఆకుకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర పోయిన కంటి చూపుని తిరిగి తెప్పిస్తుంది తరచుగా వాడడం వల్ల ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలున్న ఆకులలో పునర్నవ ఒకటి ఈ చెట్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయి కొన్ని చోట్ల ఎక్కడంటే అక్కడ రోడ్డు పైన కూడా ఈ పునర్నవ అనేది కనిపిస్తుంది దీన్ని తెల్ల గలిజేరు అని కూడా అంటారు ఈ పునర్నవ ఎక్కువ వర్షాకాలంలోనే దొరుకుతుంది దొరికినప్పుడు ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని సంవత్సరం అంతా వాడుకోవచ్చు ప్రస్తుతం మనం తినకూడనివన్నీ తిని మూత్రపిండాలు నాశనం అవుతుంటే వెనక్కి తిరిగి మళ్ళీ కొత్తగా చేయటానికి ఈ పునర్నవ ఎంతో ఉపయోగపడుతుంది ఈ పునర్నవ వల్ల క్రియాటిన్ లెవెల్స్ కానీ యూరిక్ యాసిడ్ కానీ ఇన్ఫెక్షన్స్ పోగొట్టి మన శరీరంలో ఉండే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఆకు వచ్చేసి గుంటగలగరాకు ఈ గుంటగలగరాకుని కూడా కూర చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇంకా ఈ ఆకు కళ్ళకి చాలా మంచిది ఈ గుంటగలగరాకు హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది ఈ గుంటగలగరాకు కూడా వర్షాకాలంలోనే దొరుకుతుంది కాబట్టి మనము దొరికినప్పుడు ఒకేసారి ఎక్కువగా కొనేసి ఎండపెట్టి ఎండలో పౌడర్ చేసేసి ఒక గాజు శీసలో స్టోర్ చేసుకుని సంవత్సరం పాటు మనకి కావాల్సినప్పుడు హెయిర్ ఆయిల్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ గుంటగలగరాకు విత్తనాలు ఇంట్లో కుండీల్లో వేసుకుంటే గుంటకలగరాకు చెట్లని మన ఇంట్లోనే పెంచుకొని మనకి కావాల్సినప్పుడల్లా ఫ్రెష్గా వాడుకోవచ్చు ఇంకా వీళ్ళ దగ్గర మునగాకు కొండపిండాకు పునగంటి ఇలా చాలా రకరకాల ఔషధి గుణాలున్న ఆకుకూరలు దొరుకుతున్నాయి ఎవరికైనా అవసరం ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుంది వాళ్ళ నెంబర్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు కావాలి అన్నప్పుడు కాల్ చేసి వెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి